महात्मा ज्योतिराव पूले जयंती సందర్భంగా నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ లో ఉన్న పూలే విగ్రహానికి రాష్ట్ర జనవలర శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు తో కలిసి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేశం వెంకటేశ్వర రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, జంగం కార్పొరేషన్ చైర్మన్ వావిలేడి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నూట తొంభై రెండవ జయంతోత్సవ కార్యక్రమ సందర్భంగా అణగారిన వర్గాల వారికి ఆశాజ్యోతి, మహిళలకి ఒక భగవంతుడు మాదిరిగా ఉన్నటువంటి శ్రీ దివంగత జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఉత్సవానికి ఈరోజు ఇద్దరు బీసీ మంత్రులు, మన స్థానిక మంత్రులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా మత్స్య అనిమల్ హస్బెండరీ శాఖ మంత్రులు శ్రీ అప్పలరాజు గారు కానీ రావడం చాలా ముదాహం, చాలా గర్వపడుతున్నాం. రేపు కూడా టౌన్ హాల్లో జ్యోతిరావు పూలే యొక్క 192వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి కూడా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన గురువు గారుగా జ్యోతిరావు గారు పూలే గారిని పిలవడం జరిగింది. అంటే ఎంత మహోన్నత వ్యక్తితో మనం అందరం కూడా చూడాలా. ఆ విధంగా ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఉదాహరణ. అంతేకాకుండా ప్రస్తుత గవర్నమెంట్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయ సాధన కోసం అన్ని విధాల చేదోడు వాదోడుగా ముందుండి 56 కార్పొరేషన్ల ద్వారా అయితేమి, అదేవిధంగా మహిళలకి అందులో ఆయన సతీమణి సావిత్రిరావు పూలే గారు ఆయన మహిళల కోసం స్కూల్స్ స్థాపించారు. ఈరోజు మహిళలకి సమాజంలో ఒక స్థానం ఉందంటే ఈరోజు ఆనాటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి యొక్క కృషి అని చెప్పి మనం అటువంటి మహిళలకి 50% రిజర్వేషన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం కూడా ఇది గొప్ప విశేషం. మన మంత్రి గారు అప్పలరాజు గారు చెప్పినట్టు భారతదేశంలోనే ఇది ఒక నవ శకానికి నాంది ఆంధ్ర రాష్ట్రానించే ప్రారంభం కావడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయంగా తెలియజేసి, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఇతర మంత్రులు కానీ, బీసీ నాయకులు, నూర్ సాహిబ్ నాయకుడు మన సలీం గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీనివాస్ మాదిక్ గారు, అదే అనిల్ అంట నాయకుడు, అనిల్ నాయకుడు కాదు ఆయన గవర్నమెంట్, మన ఆప్కాప్ చైర్మన్ తమ్ముడు అనిల్ కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా జంగం కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చినారు, వారు ఇంకా చాలామంది బీసీ నాయకులు, ఎంతోమంది బీసీ హరిబాబు యాదవ్ గారు కానీ, ఇంకా ఎంతోమంది బీసీ నాయకులు మన కృష్ణ యాదవ్ గారు కానీ, అందరికీ కూడా పేరు పేరు నూని మల్లికార్జున యాదవ్ గారు, ఇంకా చాలామంది బీసీ నాయకులు, దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు మహిళా నాయకురాళ్ళందరూ కూడా, అమ్మాయి సునీత ఎంఆర్పిఎస్ గారు కానీ అందరు కూడా పేరు పేరున ఈ సందర్భ కృతజ్ఞత తెలియజేసుకుని, రేపు జరిగేటువంటి టౌన్ హాల్లో 192వ జ్యోతిరావు గారు పూలే జయంత్యోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ సెలవు. నెల్లూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి, అతో పాటుగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మంత్రివర్యులు అనిల్ కుమార్ గారు, మరో పెద్దలు బిఎంఆర్ గారు, మరి అలాగే జంగం కార్పొరేషన్ చైర్మన్ సోదరి కూడా మాతో పాటు ఉంది, ఆఫ్కాఫ్ చైర్మన్ ఉన్నారు. ఈరోజు మేమంతా మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతూ ఉన్నాము అంటే, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతిబా ఫూలే భావజాలాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా ప్రస్ఫుటంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతూ ఉన్నారు. అట్టడుగు వర్గాల్ని ముందుకు తీసుకుని రావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక మంత్రివర్గ కూర్పులో కానీ, ఉప ముఖ్యమంత్రుల్ని ఇన్స్టేట్ చేయడంలో కానీ, 56 కార్పొరేషన్లు పెట్టడంలో కానీ, బీసీ ఎస్సీ ఎస్టీలు అలాగే మైనారిటీలకు పెద్దపీట వేస్తూ సమాజంలో దిగువ నుండిపోయినటువంటి వర్గాలన్నిటికీ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసి ఈరోజు జ్యోతిబా ఫూలే భావజాలాన్ని
देश लेने विधा आंध्र प्रदेश राष्ट्र में यह रोज गोपे केवल जगनमोहन रेड्डी गार वे साध्यम मेमंत नम्मत मर इला परस्थित तिरुपति पार्लमेंट निजर्गा एन का मरी पार्लमेंट निजर्ग अन्नी वर्ग प्रजू जगनमोहन रेड्डी गारी उदेश चक्कर आकलींपेको वैसर कांग्रेस पार्टी एंपी अभ्यर्थी गुरुमूर्ति गारिनी अखंड मेजारिटी तो गेलिपिंची जगनमोहन रेड्डी गारी मरींत बला सदर्भंग ने कोरता धन्यवाद थैंक यू। महात्मा ज्योतिराव फूले जयंती सदर्भंग आयन की घन निवास्तु दागुन मंत्रिवर्यु अप्पलराज गारु मिगता अंदर की अंदर कल निवा जी ज्योतिराव पूले गारी आशयालनु आयन कन्न कल्लनु राष्ट्र में भारत देश राष्ट्र में ये मुख्यमंत्री चेयने विधा अंदर कन्ना मिन्नगा इप्पटि मुख्यमंत्री मन राष्ट्र जगनमोहन रेड्डी गारु बीसीलकु एससी एसटी मैनारिटीलकु पेद्दपीट वेस्तू ఈరోజు బీసీలకు సంబంధించి 50 పైచీలకు కార్పొరేషన్ల ఏర్పాటు చేసి ముఖ్యంగా దాంట్లో 10% మహిళల్ని చైర్మన్లు చేయడమే కాకుండా ప్రతి కులానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ బాధ సాధకాలను తెలియజేసేదానికి వాళ్ళకి ఒక గౌరవ స్థానం తీసుకొచ్చేదానికి ఈరోజు దాదాపు 56 కార్పొరేషన్ల ఐటమే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా 10% బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీస్ కి అవకాశాలు కల్పించాల అది మా అది ముఖ్యంగా మంత్రివర్గం నుంచే కూడా తీసుకున్నా కూడా 10% పైన ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రులుగా ఇవ్వటం గాని నామినేటెడ్ పదవుల్లో గాని ప్రతి ఒక్కటిలో కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళందర్నీ కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చు ఆర్థికంగా ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీలకు గాని మైనారిటీలకు ఎస్సీ ఎస్టీలకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజు అభినవ జ్యోతిరావు పూలేగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా కొనియాడతా ఉన్నారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకి నడుస్తూ ఆయన బాటలో అందరం కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలందరం కూడా ఆయన వెంట నడుస్తున్నామని చెప్ తెలియజేస్తా ఉన్నాం। మరిన్ని వార్తలు విశ్లేషణలకు